హలో దివ్యమూర్తి గారు నమస్కారం అండి నమస్కారం మేడం దివ్యమూర్తి గారు కేవలం ఇట్లా స్టేట్స్ క్యాపిటల్స్ వీటన్నిటి గురించి కేవలం ఇవేనా నెంబర్స్ కూడా కొంతమంది టక్ టక్ చెప్పేస్తూ ఉంటారు కదా చూసిన వెంటనే నెంబర్ గుర్తుపెట్టేసుకూడదు ఫోన్ నెంబర్ కావచ్చు ఏ నెంబర్ అయినా అలా కూడా చెప్తారా అలా కూడా చెప్తా సరే నేను ఒక నెంబర్ రాస్తాను మరి గుర్తుపెట్టుకుంటారా చూపిస్తే ఇంకా బాగా సరే చూడండి చూపించాను ఇప్పుడు యా చెప్పండి ఈ నెంబర్ నేను ఇప్పుడే చూడడం జరిగింది మేడం సిక్స్ ఫైవ్ త్రీ టూ త్రీ వన్ సిక్స్ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ ఇదే నెంబర్ నెంబర్ని ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది మేడం సిక్స్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ వన్ త్రీ టూ త్రీ ఫైవ్ సిక్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారు అసలు అలా గ్రేట్ ఇంతేనా ఇంకా వేరే స్పెషల్ క్వాలిటీస్ ఏమున్నాయి ఇంకా మీకు మిమిక్రీ చేస్తా పాటలు ఇంకా టాపిక్ పాడతాయి చెప్తా అంటే సినిమా పాట ఒకసారి పాడే అనగనగా ఆకాశం ఉందని ఒకసారి పాడిపోయా అది ఇంట్రెస్ట్ మేడం అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చిక అయ్యింది చినికే చిటపట పాట అయ్యింది చిరపడ పాట తాకైన చిలకల వాలే చెట్టు అయ్యింది చిలక నువ్వే కావాలి నా రాచలక నువ్వే కావాలి రాగాలే పువ్వే మోగాలి అను రాగాలే పువ్వే మోగాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం లింగిని కరిగించింది కరిగే నింగే చిక అయింది చిన్నకాయ పాట అయింది చిరపట పాట తాకే నేల చిలకల వాళ్ళే చెట్టు నా చిలక నువ్వే కావాలి నా రాచిలకాయ నువ్వే కావాలి రాగాలే పువ్వే మోగాలి అను రాగాలే పువ్వే మోగాలి కొమ్మల్లోన చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరీ చేసే వేళల్లో గుండెల గుమ్మంలోన సరదాలే సయాటలు ఆడే తాళాలే వేసే వేలల్లో కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా అనురాగం నీకేసి నువ్వు చెవిలో చెప్పిన ఊసుల కోసం నేను వచ్చేసా పరుగులు తీసి అంటే ఇది ఒకసారి పాడాను అనమాట నేను వేదిక మీద కాలేజ్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఒకసారి పాడాను ఓకే అది ఇప్పుడు పాడాను అనమాట ఒకసారి తెలంగాణ రాష్ట్రానికి కోల్పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంతో మాట్లాడారు అది నేను జరిగిన అమలం చాలు హైదరాబాద్ మా వదులుకున్నాం ఆయన ఏపర్లు తమ్ములు ఆనంద ప్రాంతాన్ని అన్ని విధాలుగా ముందుకుపోతున్నాం ఏం దోస్త తమ్ములు మీకు ఏం తెలుసు ఏ వాళ్ళు చూసుకున్నట్టయితే కాకినాడ సిటీని మెడికల్ సిటీగా తయారు చెప్తున్నాం విధంగా తమ్ముళ్ళు విశాఖపట్నం అని పోర్ట్ సిటీగా తయారు చెప్తున్నాం ఆనంద ప్రాంతాన్ని అన్ని విధాలుగా ముందుకుపోతున్నాం స్తో ఏం తెలుసు అదే విధంగా రెడ్డి గారు తను బతుకున్నప్పుడు ఒకసారి మాట్లాడారు రెండు వేల తొమ్మిదిలో అక్కలకు చెల్లెలకు అంటూ పోతుందయ్యా ఇవన్నీ మా కాంగ్రెస్ పాలనలో రాలదా మనం చేసుకుంటాం ఈ విధంగా మాట్లాడారు అదే విధంగా హీరో కృష్ణ గారు తను బతుకున్నప్పుడు ఒకసారి రాజకీయ నాయకులు మధ్య ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడారు హీరో కృష్ణ గారు అది వినిపిస్తాను మీరందరం ఒకరికొకరు బాగా రాజకీయాలు కొంచెం మాట్లాడుతున్నారు సినీ ఫీల్ గురించి ఎవరు మాట్లాడడం లేదు మా కొడుకు వయసు బాబు తీసిన కొంచెం మాట్లాడుకోండి ఆయగా ఉంటుంది ఎంజాయ్గా ఉంటుంది చెప్పడం ఏంటంటే మీరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా డైలాగ్ చెప్తే ఏ విధంగా ఉంటుంది వినిపిస్తాను చుడుపుకో నేను అదేవిధంగా మీలేవర్ కోస ప్రోగ్రాంలో అక్కడి నాగజన్ గారు ఒకసారి మాట్లాడినప్పుడు నేను అది ఇప్పుడు వినిపిస్తాను ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నాను మీరు బాగున్నారా విధంగా బాలకృష్ణ నగర్ సినిమా డైలాగు చెప్తే విధంగా తినిపిస్తాను ఆ కుమారస్వామి గోపాలస్వామి సుబ్రహ్మణ్య స్వామి నారాయణ స్వామి అంతమంది స్వామి పుట్టినవారు పుట్టినవారు పుట్టినవాడు జన్బోతు ఉంటే ఆహా సార్ పుట్టి ద్వే కానీ చచ్చేవాడి కాకూడదని ముక్తి పడి పెట్టారా మా నాయన లక్ష్మణ స్వామి అని దవిడి దివిడే ఆహా కుటుంబ వార సమేతంగా మా నందమూరం అంశం చాలా గొప్పది అదేవిధంగా మన రాఘోపాల్ గారు గారు మాట్లాడదే విధంగా వినిపిస్తాను ఒకసారి నూతన సంవత్సరంలో తను బతుకుని ఇప్పుడు మాట్లాడారు అది వినిపిస్తాను ప్రతి ఒక్కరికి నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మీరు రాగోపాలరావుని మీరందరూ బాగున్నారో ఆ విధంగా ఉంటుంది అదే విధంగా సెర్మిలో మాట్లాడదే విధంగా ఉంటుంది వినిపిస్తాను ఒకసారి ఖమ్మంలో మాట్లాడారు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు ఆ టైంలో మాట్లాడారు ఇప్పుడు వినిపిస్తాను ఈనాడు ఎంపీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ వర్కింగ్ పెన్షన్ పెడుతున్నప్పుడు మీరు ఎందుకు పెట్టదని అడుగుతున్నా అధ్యక్ష ఆ విధంగా ఉంటుంది అదేవిధంగా విఎస్ హనుమంతర గారు ఒకసారి ఆ శివారెడ్డి ఉద్దేశించి మాట్లాడారు అది ఎవరు శివారెడ్డి ఎవరు ఎక్కడికి ఎక్కడికి పోతారు రైతులు పోయి అరే మా ఇంటికి రోడ్ రోబోయ్ తిన్నంత తిండి రోబోయ్ తాగునంత తాగుడు రోబోయ్ నిజం చెబుతున్న రోబోయ్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట చెప్పుకుంటూ పోతా మేడం అలా చెప్పుకుంటూ పోతారా అదే విప్లవోత్మక పదాలు ఒక్క పదానికి పది రకాలు చెప్తామండి ఇప్పుడు ఉదాహరణకి ఒక్క పదం తెలిస్తే దాన్ని రకరకాల విధాలు కూడా వచ్చ ఇప్పుడు ఉదాహరణకి అనే పదం ఉందనుకోండి దాని పదరకాలు చెప్పాలి ఉదాహరణకి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది దాని పది రకాలు చెప్పాలి పుల్లారావు గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో సారథ్యంలో సమక్షంలో స్వాధీనంలో హయాంలో అధిష్టానంలో ఆధిపత్యంలో ఐకమైండ్లో చెప్ చేతల్లో కనుసనంలో ఓచంలో కూనీలు అంకితంలో పరిపాలనలు అన్నిటికి అర్థాలు ఒకటే ఆసరాగా ఉన్నారు పలానా నారాయణ గారు మన గ్రామానికి ఆసరాగా ఉన్నారు మాలకపేటకి లేదా సిటీకి ఆసరాగా ఉన్నారంటే పదం ఉంది దాన్ని పది రకాలు చెప్పాలి ఆసరా భరోసా ప్రోద్బలం ప్రోత్సాహం చేయూత వెనుతట్టి ప్రో ప్రోత్సహించడం అండదండలు సహాయ సహకారాలు తోడుపాటు దోదపాటు హామీ మద్దతు పూచి బాసట అదేవిధంగా ఒక ఆయన విమర్శించారు పలానా వెంకటేశ్వర గారు అనుకుందాం విమర్శించారు పది రకాలు చెప్పాలి విమర్శించారు ఆరోపణలు చేశారు అనవసర వ్యాఖ్యలు చేశారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కించపరిచారు దూషించారు అవమానించారు నిందించారు ధిక్కరించారు తిరస్కరించారు కొట్టిపారేశారు స్పష్టంగా అనే పదం ఉందనుకోండి స్పష్టంగా తేడతెల్లంగా అర్థమయ్యే రీతిలో అర్థమయ్యే శైల్లో ప్రస్ఫుటంగా క్షుణ్ణంగా నొక్కు చెప్పడం కొండ బద్దల గుండ బద్దల చెప్పడం బల్ల గుద్ది చెప్పడం ఈ విధంగా రకాలు ఇన్ని రకాలు చెప్పుకోవచ్చు అనమాట అట్లా ఆరు లక్షల విప్లవత్వం పదాలు నేర్చుకున్నాను మేడం మీరు ఒక పుస్తకంలాగే కనిపిస్తున్నారు నాకైతే ఎందుకంటే మేడం మనకి పుస్తకం అనేది సరైన నేస్తాం చిరిగిన చొక్కానైనా తొడుకోగానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోండి సూక్తి ఇటువంటి సూక్తులు ఎన్నో పుస్తకాల ప్రాసస్యాన్ని ప్రాముఖ్యాన్ని వివరించే ఉన్నాయి మన జీవితాన్ని తీర్చిదిద్దగలిగేటువంటి పుస్తకాలను ప్రతి ఇంటి గ్రంథాలు నిలబెట్టుకోవాలి నేను పిల్లలు కానీ ఎవరికైనా విద్యార్థులు కానీ ఏం చెప్తున్నా అంటే మేడం జ్ఞానం ఉన్న వ్యక్తితో తిరగాలి ఎందుకంటే జ్ఞానం ఉన్న వ్యక్తికి ఈరోజు ఉంటుంది రేపు ఉంటుంది అనమాట ఎప్పటికీ ఉంటుంది అదే డబ్బు ఉన్న వ్యక్తితో తిరిగితే ఈరోజు డబ్బు ఉంటుంది వారం తర్వాత ఉండదు నెల తర్వాత ఉండదు కాబట్టి అక్కడ మనం కోల్పోతాం అంటే బాగా చదువు ఉన్న వ్యక్తితో తిరగాలి ఒక్క పుస్తకం మాములు సరైన నేస్తాం ఒక మంచి మామూలు స్నేహితుడి కంటే పుస్తకం సరైన నేస్తాం నేస్తాం అదే ఒక బాగా చదువుకున్న వ్యక్తి వెయ్యి పుస్తకాలతో సమానం లేదా గ్రంథాలయంతో సమానం కాబట్టి బాగా చదువుకునే వ్యక్తితో తిరగాలి విషయం విషయం ఏంటంటే మేడం ముట్టుకుంటే మాసిపోతాడు ముట్టుకుంటే మాసి మాసిపోతుందని అందం గురించి మాట్లాడేటప్పుడు చెప్తారు అట్లా కాకుండా అదే ఆ విధంగా అది ఆ విషయం ఏ విధంగా చెప్పుకుంటారో ముట్టుకుంటే నాలెడ్జ్ బయటికి రావాలి ఒక వ్యక్తికి అబ్బో ముట్టుకుంటే నాలెడ్జ్ బయట రాదు ఎందుకంటే మేడం అనేక రకాల విత్తనాలను విత్తడం ద్వారా నేల ఏ విధంగా సారంతో అవుతుందో అలాగే రకరకాల విషయాలు తెలుసుకోవడం ద్వారా మనిషి యొక్క మనసు వికసొస్తుంది రకరకాల విషయాలు తెలుసుకుంటే మనసు యొక్క మనసు వికసించింది అన్నమాట అంటే మనం అన్ని విషయాలు తెలుసుకుంటే సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనం మనసులు అనమాట ఎక్కడ మనం రాజీపడం అన్ని విషయాల్లో చలమని కావచ్చు చొచ్చుకోపోవచ్చు దూసుకొని దూసుకొని పోవచ్చు ఎన్ని చేయబడవచ్చు పరిగణించబడవచ్చు ఆలస్యమైనా సరే వెలుగులోకి రావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు నేను చెప్పేటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి రణరంగంలో ఉన్నటువంటి నారకతలో చలమణి కావచ్చు పోవచ్చు అన్ని విధాలుగా వాళ్ళు అంచలంచె ఎదగొచ్చని నేను తెలియజేస్తున్నాను సూపర్ ఇక సుమన్ టీవీ ఛానల్ ద్వారా

అంటే ఒకసారి కొంతమంది పిల్లలకి మామూలుగా చెప్పడానికి ఈ విధంగా వాళ్ళకి అవలేలు ఉంటుంది చెప్పేసి ఈ విధంగా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది అదే అలవాటు అదే ఫీడ్ అయిపోయింది ఆ పిల్లలకి క్లాసులు కూడా చెబుతాను తయారు అనేక అంటే ఎవరైనా మాకు అంటే మోటివేషన్ క్లాసులు పిలిచిన కూడా వెళ్తాం మేడం చాలా చోట్ల కాలేజీలో కానీ స్కూల్లో కానీ వాళ్ళు చైతన్యవంతం కావాలనే ఉద్దేశంతో నేను చెప్పొస్తానమాట వెరీ గుడ్ అండ్ ఇప్పుడు స్టేట్ లో ఉన్నటువంటి చెప్పండి తెలంగాణలో ముప్పై నారాయణపేట ముల్వాదా నిర్మల్ మంచి నిజాబాద్ కామెరెడ్డి సంగారెడ్డి సిద్దిపేట రంగారెడ్డి మేచిల హైదరాబాద్ మమూన నార్కొండ కన్నడ శ్రీశైల పెద్దపల్లి జీతా అన్నకొండ రంగల్ జనగాం భూబాపల్లి మామూలు ఖమ్మం కొత్తగోడ భద్రాద్రి నల్గొండ సూర్పెట్ బోనీ యాదాద్రి ఏపీ శ్రీకాకుళం జనరం మన్నిపదూర్ శ్రీపట్నం అల్లు కాకినాడ కోసం పచ్చిమోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు బాబా పల్లాడు ప్రకాష్ నెల్లూరు వైసార్ కడప అన్నమయ్య కర్నూలు నంద్యాల చిత్తూరు అనంతపురీ సత్యులు మరి అన్ని అన్ని జిల్లాలు అంటే ఉత్తరప్రదేశ్లో డెబ్బై జిల్లాలు చాలా హార్డ్గా ఉంటాయి కదా డెబ్బై ఐదు మేడం ఉన్నాయి మేడం ఉత్తరప్రదేశ్లో డెబ్బై జిల్లాలు పిల్లలు చెప్తున్నాను ఆగ్రా అమేది అమరోహ అలీగడ్డు అరాయ అలహాబాదు ఆజంగడ్ అంబేద్కర్ నగర్ బంద బస్తీ బలియా బదోహి బరీలీ బాదాన్ బిజ్నూరు బర్వంకి బాగ్పాటు బహరాయిక్ బలరాంపూర్ బులందసాగర్ చందౌలి చిత్రపూతి డియోరియా హిటాహ్ ఇటావాహు ఫతేపూర్ ఫైజాబాద్ ఫరూకాబాద్ ఫిరోజాబాద్ గోండా గజీపూర్ గజాబాద్ గోరఖపూర్ గోదామూరి నగర్ ఆపూర్ ఆర్దోయ్ యాత్ర సమీర్పూర్ ఝాన్సీ జాలాన్ జాన్పూర్ కన్నాజ్ కౌశాంబి కాజ్గంజ్ కుష్ణీనగర్ కన్పూర్ కాన్పూర్ నగర్ లక్నో లలిపూర్ లక్ష్మీపూర్ కేరి మౌ మహోబా మధురా మీరాటం మీజాపూర్ మేన్పూర్ మురాదాబాద్ మైరాజ్ ముజఫర్ ముజఫర్నగర్ పిలిబిత్ ప్రతాప్గడ్ రాంపూర్ రాయబరేలి షాంలీ సాంబాల్ శరవస్తి సీతాపూర్ సోన్భద్ర సుల్తాన్పూర్ షహరాన్పూర్ షాజాన్పూర్ సాంత్రవదాస్ నగర్ సిద్ధార్థనగర్ ఉన్నావు వారణసి కర్ణాటక రాష్ట్రంలో బెల్గా బల్లారి బీదరు విజయపూర్ బాలకోట బెంగళూరు బెంగళూరు బెంగళూరులు చిత్రదుర్గ చిక్కబల్లపూర్ చిక్మంగళూరు చామరాజనగర్ ధర్వాడు దావెంగుడు దక్షిణ కన్నడ గదగు గులబర్గ గద గులబర్గ అసన అవేరి కొడగ కోలవారు కొప్పల మాండ మైసూర్ రాజూర్ రామ్నగర్ సింఘ తుమ్కూరు ఉడిపి ఉత్తర కన్నడ విజయనగరం యాదగిరి మహారాష్ట్ర మహారాష్ట్రలో ముప్పై ఆరు నుండి వాటి పేరు చెబుతున్నాను అక్రూ అకోలా అమరావతి ఔరంగాబాద్ అహ్మద్నగర్ బీడు బండారు బండారా బుల్దానా చంద్రాపురు దూలే గోండియా గచ్చిరోలి హింగోలి జల్నా జలగాము కొల్హాపూర్ లాతూరు ముంబై సిటీ ముంబై సౌర్బన్ నాసిక్ నాందేడు నందుర్బారు నాగపూర్ ఉస్మానాబాద్ పూణే పరపణి పాల్గడు రత్నగిరి రాయగడు సాంగలి సతారా సింధూర్కు సోలాపూర్ తానే వరద వాషం యావత్మల్ బాబోయ్ అసలు నేను ఏం అడగాలన్నా ఏం అడిగినా కూడా చెప్పేస్తూ ఉన్నారు అట్లా నేర్చుకున్నాను మేడం సో ఇప్పుడు పిల్లలకు కూడా చక్కగా నేర్పిస్తా అంతే అంటే చంద్రబాబు బట్టి నాకు వీలు కుదిరి నేర్పడు అనమాట మిగతా అంటే ఫ్రీ టైం నేను ఉదయాన్నే నేను నేను పథకం వేసుకుంటాను మేడం అంటే ఒక విషయం ఏంటంటే అయినా ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి ఏమే తనకేది కావాలో గ్రహించి దాని ప్రకారం తన హృదయాన్ని సిద్ధం చేసుకునే వ్యక్తికి ప్రపంచంలో ఏది అసాధ్యం కాదు అసలు మన లక్ష్యం ఏందో తెలుసుకోవాలి అది ఏ రంగానికి సంబంధించి తెలుసుకోవాలి దానికి సంబంధించి ప్రణాళికలు వేయాలి కొన్ని ఉపాయాలు ఉండాలి కొన్ని పథకాలు ఉండాలి కొన్ని ట్రిక్స్ టెక్నిక్స్ లాజిక్ సైడస్ ఉండాలి మెలకువలు ఉండాలి అప్పుడు మనం ప్రగతి పద్ధతిలో కొనసాగుతాం మేడం నేను ఆ విధంగా కొనసాగుతున్నాను థ్యాంక్ యూ మేడం